నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం ఇది పేద ప్రజల అచీవ్‌మెంట్ అన్న ప్రెసిడెంట్ నర్సింగి మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లాలో గణంగా బోనాల ఉత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు అధికారులు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ బిర్లా కేంద్ర మంత్రులు గవర్నర్లు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంపీలు ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యులు హాజరయ్యారు मैं श्रद्धा पूर्वक भारत के राष्ट्रपति पद का कार्यपालन करूंगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ ఉత్సవ వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు దేశంలో మరింత వేగంగా అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు పేదలు కూడా తమ కలలను నిజం చేసుకోవచ్చని తనతో రుజువైందన్నారు मैं भारत के समस्त नागरिकों की आशा आकांक्षा और अधिकारों के प्रतीक इस पवित्र संसद से सभी देशवासियों का पूरी विनम्रता से अभिनंदन करता हूं आपकी आत्मीयता आपका विश्वास और आपका सहयोग मेरे लिए इस नए दायित्व का निभाने में मेरी बहुत बड़ी ताकत रहेगी मुझे राष्ट्रपति के रूप में देश ने एक ऐसे महत्वपूर्ण कालखंड में चुना है जो हम अपनी आज़ादी का अमृत महोत्सव मना रहे हैं आज से कुछ दिन बाद ही देश अपनी स्वाधीनता के 75 वर्ष पूरी करेगा ये भी एक संयोग है कि जो देश अपनी आज़ादी के 50वें बस का पर्व मना रहा था तभी मेरे राजनीतिक जीवन की शुरुआत हुई थी और आज आज़ादी के 75वें बस में मुझे ये नया दायित्व मिला है इसे ऐतिहासिक समय में जो भारत अगले 25 वर्षों के विजन को हासिल करने के लिए पूरी ऊर्जा से जुटा हुआ है मुझे ये जिम्मेदारी मिलना मेरा बहुत बड़ा सौभाग्य है देश की करोड़ों महिलाओं और बेटियों के सपनों और सामर्थ्य की झलक है मेरे इस निर्वाचन में पुराने लीक से हटकर नए रास्ता पर चलने वाले भारत के आज के युवाओं का साहस भी शामिल है ऐसे प्रगतिशील भारत का नेतृत्व करते हुए आज मैं खुद को गौरवान्वित महसूस कर रही हूँ मैं आज समस्त देशवासियों को विशेषकर भारत के युवाओं को तथा भारत की महिलाओं को ये विश्वास दिलाती हूँ कि इस पद पर कार्य करते हुए मेरे लिए उनके हित सर्वोपरि होंगे
మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పర్యటించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవలి కాలంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నార్సింగి శివారులో వర్షాలకు NH-44 పై వర్షపు నీరు వచ్చిందని, అది నిర్మూలించడానికి ఈ ప్రాంతంలో బాక్స్ కల్వర్టు నిర్మాణం చేస్తామని, వల్లభాపూర్ నుంచి నార్సింగి వైపు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని నేషనల్ హైవే అధికారితో మాట్లాడి, ఇకపై ఎంత పెద్ద వానలు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం నార్సింగి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు కూతుర్ల పుట్టుపంచల శుభకార్యానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్ర అశోక్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాక్స్ కల్వర్ట్ కట్టాల్సింది, మరి దాన్ని డిజైన్ మార్చేసి చిన్న పంపి కట్టడం వల్ల మరి నిన్న జరిగిన వర్షాల వల్ల చాలా మంది ఇబ్బంది అయింది. ఒకరు కారు పోతే వ్యక్తులు పిల్లలు కారు పట్టిబడి వాళ్ళకి ప్రమాదం వాళ్ళు బయటపడ్డారు. అతనైతే చనిపోయాడు. ఏది ఏమైనా ఇది నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మంచి బాక్స్ కల్వర్ట్ కట్టి మరి ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బంది రాకుండా, ఎంత పెద్ద వర్షాలు పడ్డా ఇబ్బంది రాకుండా మరి మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ నేషనల్ హైవేలతో మాట్లాడి బాక్స్ పెద్ద కల్వర్ట్ కట్టించి శాశ్వత పరిష్కారం చేస్తూ మరి ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్డు కూడా మరి బల్వాపూర్ వరకు కంటిన్యూషన్ చేస్తే రాంగ్ రూట్ వస్తున్నారు. ఇదొకటి కూడా డిఫెక్ట్ రోడ్ డీజిల్లో డిఫెక్ట్ ఉంది. ఈ బల్వాపూర్ వరకు నార్సింగ్ నుంచి బల్వాపూర్ వరకు సర్వీస్ రోడ్తో పాటు ఇక్కడ బాక్స్ కల్వర్ట్ కూడా కట్టిస్తారు. రంగంపేట గ్రామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని స్థానిక సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్లు అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన నేతలు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డికి రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, మరో 6 నెలలలోపు రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేస్తామని స్థానిక నేతలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో రంగంపేటలో పాటు పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఎంపీకి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రామేంపేట అభివృద్దికి టీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామేంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా మరి మా గౌరవ స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గారు, మా యాదగిరి గారు, మా మిగతా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా ఈరోజు మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి మా మండలం తరఫున, రామాయంపేట మండలం తరఫున, రామాయంపేట మెదక్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటూ, మరి మహంకాళి జాతరల ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి అన్ని కులాలకు అన్ని మతాలకు సర్వసమానంగా ఉత్సవాలు వారి వారి కులాలకు సంబంధించింది కానీ మతాలకు సంబంధించింది కానీ మరి పట్టణంలో మరికి మురికి కాలువల వ్యవస్థ పూర్తిగా డామేజ్ అయిన రోడ్డు కానీ మురికి కాలువలు కానీ వాటికి కూడా వాటితో పాటు మరి గతంలో కొన్ని సంవత్సరాల 50-20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి అవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మరి అవి డెలాబరేట్ కండిషన్లో ఉన్న వాటిని కూడా మరి మొన్న గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వారికి కొంత మరి సహాయం చేసి వాటికి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఒక దాదాపు ఒక 2 కోట్ల వారికి ఇస్తా అని చెప్పి మరి మొన్న గత పోయిన వారమే మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా ఆ నిధులతోటి కూడా ఆ పాఠశాలలు మన ఊరి మనబడి స్కీమ్లో కాకుండా స్పెషల్గా కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చాడు గౌరవ మంత్రి గారు. దాంతోపాటు మరి మా ఎంపీ నిధుల నుంచి కూడా మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక 20 లక్షల రూపాయలు మరి ఈ మండలానికి, ఇక్కడికి, పట్టణానికి, మా రామాయంపేట
मुलुगु जिल्ला चीकुपल्ली सुंदरय्य कालनी वद्द कालवलोकु दूसुकेल्लिंदि कारु वाजेडिलोनी बोगत जलपातं वद्दकु वेल्लि वस्तुंडगा ई प्रमादं चोटु चेसुकुंदि कारुलो उन्न वारिकि स्वल्प गायालय्यायि कालवलो एक्कुवगाने नीरु लेकपोवडंतो ई प्रमादं तप्पिंदि चेगुंट मंडल केंद्रंलो आषाढ मासानि पुरस्करिंचुकोनि महंकाळि देवालयंलो बोनाल उत्सवालु घनंगा निर्वहिंचारु महिळलु अम्मवारिकि ओडिबियं समर्पिंचुकोनि तम मొక్కులను చెల్లించుకున్నారు बोनाल ఉత్సవాలకు హాజరైన దుబ్బక ఎమ్మెల్యే రఘునందనరావుకు ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మహంకాళి దేవాలయంలో ఎమ్మెల్యే రఘునందనరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుబ్బక ఎమ్మెల్యే రఘునందనరావు తో పాటు బీజేపీ చేగుంట మండల అధ్యక్షుడు చింతల భూపాల్ దుబ్బక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ ఓబీసీ అధ్యక్షులు కర్ణం గణేష్ చేగుంట మండల వైస్ ఎంపీపీ రామచంద్రం చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు భక్తులందరూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మహంకాళి సేవకులందరికీ ఆలయ నిర్వాహకులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తల్లి ఆశీస్సులతో చేగుంట పట్టణ ప్రజలు దినదిన ప్రవర్తమానమై బాగా అభివృద్దిలోకి రావాలని మంచి ఆయు ఆరోగ్యాలతో అభివృద్ది చెందాలని యువకులంతా మంచి భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా తెలియ ఆశీస్సులు ఈ చేగుంట పట్టణం మీద ఉండి చేగుంట మరింత అభివృద్ది చెందాలని ఈ నియోజకవర్గ శాసనసభ్యుల మీకందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం కొండరాజుపల్లి గ్రామాల మధ్య చిరుతపులులు సంచారం కలకలం రేపుతోంది. రాత్రి వేళ అటుగా వెళ్తున్న వాహనదారులకు రెండు చిరుతపులులు రోడ్డు పక్కన కనిపించడంతో ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది. చిరుతల సంచారంపై గ్రామస్తులు సమాచారం ఇవ్వగా అటవీ శాఖ అధికారులకు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. చిరుతల సంచారంతో రైతులు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్యవైశ్యుల సమాజ సేవతో పాటు వ్యాపారం రాజకీయ రంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు కాసం నవీన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు హేమలతలు అన్నారు. జయదేపూర్ మండల ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో గత 11 రోజులుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిమాత పారాయణం ఘనంగా నిర్వహించారు. వాసవిమాత పారాయణంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ఒకే రంగు దుస్తులను ధరించి డోలు వాయిద్యాలతో భజన పాటలు పాడుతూ కలశాలతో ఎల్లమ్మ దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవిమాతకి హారతులు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సబిత, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కుకుటప్పు కొండల్, రామ్ శ్రీనివాస్, వెంకటేష్, హరినాథ్, సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జ్యోతి మహేందర్, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, వార్డు సభ్యులు చినసత్యం, రమాదేవి రాము, కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, వైశ్య సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. విజయం వెనుక ఆడవారు ఉంటారు. ఆ విజయం అనేది ఆడవాళ్ళ సొత్తు. ఈరోజు పారాయణం మొదలు పెట్టకముందు మీరేమనుకున్నారు? మా దుకాణం ఎట్లా, మా గిరాకులు ఎట్లా, మాకెట్లా అని అనుకున్నారు. ఎవరికన్నా 100 రూపాయలు తక్కువ అందిందా? మీరు ఆలోచన చేసుకోవాలి. 100 రూపాయలు కూడా తక్కువ మళ్ళీ 100 రూపాయలు ఎక్కువనే అవుతారు. నిజంగా చెప్పాలంటే ఈ అవకాశం అనేది వచ్చిన వారికే దాని విలువ తెలుస్తుంది, రాని వారికి వారికి విలువ తెలియదు. జయదేవపూర్ వాళ్ళు మాకు తెలియదు పారాయణము అనుకున్నారు. కూకునూరు పల్లెకి వచ్చి మేము త్వరలో స్టార్ట్ చేద్దామన్నారు. 11 రోజులు చేద్దాము అన్నారు. ఇళ్లలో అయితే బాగున్నాం అంటే కాదు, కన్వీనియంట్ లేదు మాకు ఇళ్ళు, గుళ్ళోనా చేద్దామన్నారు. ఫోన్ చూడడానికే భయమేంటి, ఎందుకంటే ఎన్నో సిద్దిపేట జిల్లాకే వన్నె తెచ్చే విధంగా జగదుపూర్ జయదేవ్పూర్ మహిళా వాళ్ళు చేశారు కాబట్టి నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను, చాలా సంతోషము. ఎందుకంటే ఆ అమ్మవారు మీ వెంట జంట ఉండి నడిపించింది. ఒక మన దృఢ సంకల్పం మంచిదైతే, ఇక్కడ ఒకరు మెసేజ్ పెట్టారు, మేము అమ్మవారు ఆత్మార్పణ రోజే, పుట్టినరోజే అయితేనే గుడికి వెళ్లే వాళ్ళం. మాకు అమ్మవారి గురించి ఆషాఢ మాసం బోనాలతో కొల్చారం గ్రామానికి ఆధ్యాత్మిక శోభ సంతరించింది. దుర్గమ్మ తల్లి, పోచమ్మ తల్లి నామస్మరణతో గ్రామం మారుమోగిపోయింది. బోనాల ఊరేగింపుతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక శివాలయం నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభించారు. జోగిని, అంజలి, నీతు రెండంతస్తుల బోనంతో చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్లు మాట్లాడుతూ పాడి పంటలు సమృద్దిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు వేడుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమం లో ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్ ప్రభాకర్ జోకంటి సంగమేశ్వర్ సుదర్శన్ గ్యాస్ కృష్ణ భాస్కర్ సంగమిత్ర చిత్రపతి యోజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు విచారంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా శివాలయం నుంచి బోనాల తీయడం జరిగింది పోచమ్మకు దుర్గమ్మకు బోనాల సమర్పణ శివశక్తుల పూనకాలు మరియు గ్రామస్తుల బోనాలతో పెద్ద ఎత్తున తీయడం జరిగింది ఇట్టి బోనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మరియు గ్రామ యువకులు పెద్దలు పాల్గొన్నారు విజయవంతంగా ఇచ్చారు వారికి అందరికీ ధన్యవాదాలు మరియు సాయంత్రం అలారపల్లి మరియు తుట్టలగురేగంపు పోతరాజుల విన్యాసంతో యువజన సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున తీయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు మరియు పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడవ వార్షికోత్సవంలో భాగంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా గ్రామంలోని మహంకారమ్మకు డప్పు చప్పులతో బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగను భక్తి శ్రద్దలతో మహంకారమ్మకు బోనాలు సమర్పిస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని పాడి పంటలు బాగుండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు అనంతరం కల్వకుంట్ల గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు లింగంగౌడ్ తీగల శ్రీనివాస్ గౌడ్ మురళి ఎల్ఎం యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మహంకాళమ్మ పండుగను మరి గ్రామస్తులు అందరం కలిసి సమూహంతో అన్ని కులాలకు మరి అనుకూలంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు మహంకాళమ్మ యొక్క ఉత్సవాలు మరి జరపడం జరిగింది మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక పాడి పంటలతోని మరి అందరూ సమృద్ధిగా మరి ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఆ యొక్క అమ్మవారు ఎల్లవేళలా మా యొక్క గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించి అన్ని విధాలుగా మరి రానున్న భవిష్యత్ తరాలకు మరి అన్ని రకాలుగా మరి పాడి పంటలతో పాటు మరి గ్రామంలో మంచి ఉన్నతమైన విద్యలు కానీ మరి అనేక ఉద్యోగ కానీ మరి మా యొక్క గ్రామానికి అమ్మవారు ఆశీర్వదించగలరని నేను తెలియజేస్తున్నాను ఆషాఢ మాసం పురస్కరించుకొని గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం జరిగింది నస్కల్ గ్రామంలో లాస్ట్ ఆదివారం కాబట్టి ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం కాబట్టి గ్రామదేవతలందరూ కూడా గ్రామ ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి గ్రామం తరపు నుంచి అమ్మవార్లందరినీ కోరుతున్నాము మాకు భగవంతుని ఆశీర్వాదం ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలి అని చెప్పేసి కోరుకుంటూ గ్రామస్తులు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ పోతూ అందరూ కూడా కలిసికట్టుగా కులాల మతాలకు అతీతంగా బోనాలు సమర్పించాలని తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నస్కల్లో శ్రీ అమ్మవారికి మహంకాళమ్మ బోనాలు తీయడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది మరి అన్ని కులాలు అన్ని వర్గాల వారు మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది మరి ఈ అమ్మవారికి బోనాలు తీయడం వల్ల ఆనవాయితీగా మరి పంటలు పాడి వీళ్ళందరికీ మరి మంచి జరగాలని ఆ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా మా అందరి ప్రజలపై ఉండాలని కోరుకుంటూ మరి ఈ అమ్మవారి దీవెన వల్ల మరి ఈ నస్కల్ రోడ్డు మాకు మంచిగా మంజూరై ఆ రోడ్డు మాకు మంచిగా కావాలని అమ్మవారి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ బంధువులు టీఆర్ఎస్ లీడర్లు లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడుతున్నారు బాధితులు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని రోడెక్కారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరస్తా నుంచి ఆర్ఎఫ్సీఎల్ వరకు బాధితులు నిరసన ర్యాలీ చేశారు ఎరువుల ఫ్యాక్టరీలో లోడింగ్ అన్లోడింగ్ లో ఉద్యోగాల కోసం 8 నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు తెలిపారు పర్మనెంట్ ఉద్యోగం పెట్టిస్తామని చెప్పి కొంతమందిని తాత్కాలికంగా పనుల్లో పెట్టారని కొత్త కాంట్రాక్టర్ వచ్చాక వాళ్లను కూడా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి గౌడ దగ్గర 6,50,000 రూపాయలు అదనంగా తీసుకున్నాడు ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం ఉందని చెప్పేసి నెలకు 25,000 రూపాయల దాకా జీతం వస్తుంది అది మళ్ళీ మీరు చేయకుండా కానీ వేటలకు అమ్ముకోవచ్చు మళ్ళీ దాన్ని వేటలో పెట్టించుకోవచ్చు ఒక 3-4 నెలల తర్వాత మీకు 40,000 జీతం అవుతుంది 35,000 జీతం అవుతుంది అని చెప్పేసి
అది కూడా ఎమర్జెన్సీ ఒకటే ఉన్నది. రేపు 2 లక్షలు కడితేనే ఆ పని మీకు ఉంటుంది. పాస్ అంతది నువ్వు పని చేసుకోవాలని డబ్బులు వేయాలి. పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటావా ఎక్కడ చెప్పుకుంటావో అది నీ ఇష్ట ప్రకారంగా చెప్పుకోరే. మేము వ్యవసాయం చేసుకోవటం మాకు దగ్గర 2 లక్షలు మేము సింపుల్ ఇడ్స్ పెట్టాల్సిన స్టేజ్ మాకు లేదు. లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాల కాజేయడం జరిగింది. కోట్ల రూపాయలతో ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు. వైభవంగా ఉన్నారు దళారులు. ఇవాళ నడి రోడ్డు మీద యువకులను నడి రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు. మేము ఆర్ఎస్ఎల్ మజ్దూర్ యూనియన్గా వాళ్లకు అండగా నిలుస్తాం. కార్మికులకు చివరి వరకు మేము వాళ్లకు కొట్లాటలో వాళ్లకు సహకారంగా ఉంటామని చెప్పి సంగారెడ్డి మండలం మంజీరా డ్యాం పరివాహక ప్రాంతాలను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందన్నారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నిధులు సమకూర్చి అన్ని హంగులతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చింతా ప్రభాకర్ తో పాటు నాయకులు సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, బొంగుల రవి, టీఆర్ఎస్ సంగారెడ్డి మండల అధ్యక్షులు చక్రి తదితరులు పాల్గొన్నారు. మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఎవ్వళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ముందుగానే మరి ఇంత మరి వర్షపాతం పడి మరి బోర్లుల్లో కానీ బావుల దగ్గర కానీ మరి అదే రకంగా భవిష్యత్తులో మరి బసవేశ్వర సంగమేశ్వరకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా మరి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. జిల్లాలో భార్యాభర్తల అవస్థలు తీర్చండి అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. రాష్టపతి ఉత్తర్వులు పీఓ 2018కు అనుగుణంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం జీవో నంబర్ 317 తీసుకొచ్చి టీచర్స్ ని వారి వారి సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి భార్యాభర్తలకు ఒకే జిల్లాలో కేటాయించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులు పిల్లలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను మెదక్ జిల్లాకి మా ఆయన సంగారెడ్డి కేటాయించబడ్డాం. అయితే మా బాధ చెప్పడానికంటే ముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా గుర్తించి 1655 మెమో అమలు తీసుకురావడం జరిగింది. కాకపోతే దాని అమల్లో అధికారుల తప్పుడు లెక్కలు కానీ లేకపోతే సీఎం సార్కి కల్పించిన తప్పుడు ధోరణి వలన మా యొక్క 13 జిల్లాలను అన్బ్లాక్ చేసి భార్యాభర్తలను ఇంకా న్యాయపరమైన మా యొక్క హక్కును అందించలేకపోతుంది గవర్నమెంట్. వాళ్ళకు కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాను చాలా దూర ప్రయాణం వల్ల. దయచేసి మా ఇబ్బందిని గుర్తించి వెంటనే మా సమస్యను పరిష్కరిస్తారని మా వేర్వేరు జిల్లాల్లో ఉన్న భార్యాభర్తలు కలిపి జిల్లా పాలకాలతో సంతోషంగా ఉండే అవకాశాన్ని మాకు కల్పిస్తారని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మమ్మీ డాడీ వచ్చేసరికి నలిసిపోయి వస్తారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. దీనివల్ల మాకు మా చదువులలో ఇబ్బంది అవుతుంది. అందరితో ఇబ్బంది అవుతుంది. మా మమ్మీ మేము లేసే ముందే వెళ్ళిపోతారు. రాత్రి మేము పడుకునే టైంకి వస్తారు. ఇదే కోరిక మాకు. చరిత్ర సృష్టించిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది ముర్ము 15వ రాష్టపతిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్టపతిగా రికార్డు సృష్టించారు. నేడు భారత రాష్టపతిగా ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలను గిరిజన మహిళలతో కలిసి చేసుకున్నారు సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే. గిరిజన మోర్చా జిల్లా అధ్యకులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి గణేష్ నగర్ భవానీ టెంపుల్ వరకు గిరిజన నృత్యాలతో వెళ్లి భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యశ్వంత్, పవన్, కౌన్సిలర్ కసిని వాసు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక గిరిజన ముద్దు బిడ్డ ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తను సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక టీచర్ గా, ఒక మినిస్టర్ గా, ఒక గవర్నర్ గా భారతదేశ ప్రజలకు సేవలు అందించి చిన్న కుటుంబం నుంచి, ఆదివాసీ కుటుంబం నుంచి ఈరోజు భారతదేశానికే రాష్ట్రపతిగా కావడము తలమానికము. భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎటువంటి వారికైనా అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని 86,270 క్యూసెక్ల వరద వస్తుండగా 74,952 క్యూసెక్ల నీటిని బయటకు విడుదలుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,087 అడుగుల వద్ద నీరు ఉంది. స్వాతంత్ర సమరయోధుల కలలు సాకారం చేయాల్సి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సబ్కా ప్రయాస్ సబ్కా కర్తవ్య నిరాధారతో ముందుకు వెళ్లాలని తెలిపారు. అమృత్ మహోత్సవ్ వేళ మరింత వేగవంతంగా పనిచేయాలన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో భారత 15వ రాష్టపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ అవినీతి నియంత్రణతో దేశం పురోగాభివృద్ది వైపు పయనిస్తుందని తెలిపారు. Respected Sri Ramnath Kovind ji, Prime Minister Sri Narendra Bhai Modi ji, Speaker of Lok Sabha Sri Om Birla ji, Chief Justice of India Sri N.V. Ramana ji, respected parliamentarians, other dignitaries, brothers and sisters, and my dear fellow citizens, Namaskar. Madam President, you have just addressed the members of the parliament. I wish to read a few paragraphs from the English version of the address, and the rest may be considered as read in view of the time constraint. I express my heartfelt gratitude to all members of parliament and legislative assemblies for electing me to the highest constitutional post of India. గ్రామ రెవెన్యూ సహాయక ఐక్య కార్యాచరణ కమిటీ కంది తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెలు కూర్చున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హతలు కలిగిన వీఆర్ఓలందరికీ ప్రమోషన్ ఇవ్వాలని, పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మండల అధ్యక్షులు సీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు మండల కార్యాలయంలో నిరవధిక సమ్మె ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సీఎం గారు ఇచ్చిన హామీలు పే స్కేల్ ఇస్తామని చెప్పారు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తానన్నారు, 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వీఆర్ఏకి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తానన్నారు, వారు ఇచ్చిన హామీలనే ఇంప్లిమెంటేషన్ చేయమంటని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు జీతము 10,500 మాత్రమే వస్తుంది. ఊట గర్భణ పరిస్థితిలో మా వీఆర్ఏలు బతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని మా యొక్క డిమాండ్. మన పెద్దలు కూడా సెప్టెంబర్ 9 నుంచి అప్పుడు నుంచి ఇప్పటి వరకు మనము 22 నెలలు దాటిపోతున్నా కానీ మనకి ఇంతవరకు మనకు పేసుకెళ్ళమని చేయలేడు. మనం చాలా బాధలు ఉన్నాం కానీ వాళ్ళని కేసీఆర్ తెలుస్తలేదు. మనం చేసే పని మనకే తెలుసు. మనం ప్రతి ఒక్కటి చిన్న ఊర్లో ప్రతి ఒక్క సమస్య ఉన్నది. పోలీస్ పటేల్ మాలిస్ పటేల్ ఉన్నప్పటి నుంచి మనం ఈ వీఆర్ఏ నుంచి గ్రామ సేవకుల నుంచి వీఆర్ఏ చాలా చాలా విధాలుగా పేర్ల నుంచి వీఆర్ఏ స్థాయికి వచ్చినాం. మనకు వీఆర్ఏకి పే స్కేల్ అమలు చేయాలంటే మనం ఒకటే ఆయన కోరుకునేది, వీఆర్ఏకి పే స్కేల్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం. ఇది పేద ప్రజల అచీవ్మెంట్ అన్న ప్రెసిడెంట్. నర్సింగి మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ, వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా బోనాల ఉత్సవాలు, ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు అధికారులు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన, భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.